రాష్ట్రంలో ఉన్నటువంటి వలస కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల సమస్యలపై ఏపీసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కొద్ది రోజుల క్రితం హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ సంగతి అందరికీ తెలిసిందే. దీని మీద రీసెంట్గా విచారణ చేపట్టినటువంటి ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల మీదుగా నడిచి వెళ్తున్న వలస కార్మికులు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని స్పష్టం చేసింది. కార్మికుల్ని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైనటువంటి రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అంతేకాకుండా వారికి నగదు సాయం అందజేయాలని, ఆహార భద్రత కూడా కల్పించాలని ఆదేశించింది. మరోవైపు వలస కార్మికుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కార్మికులను తరలించే అవసరమైన సదుపాయాలని ఆయా ప్రభుత్వాలే కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. చాలా మంది కార్మికులు కాలినడకన సొంతూరు వెళ్తున్నారని, వారంతా రోడ్లు రైల్వే ట్రాక్లపైన నడిచి వెళ్లకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంటున్నారు. ఆహారంతో పాటు అవసరమైన చోట షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. వలస కార్మికుల కోసం బస్సులు నడపాలని జగన్ అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు సూచించిన విధంగా వలస కార్మికులను ఆదుకుని ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. రీసెంట్ గా పోలీసులు కార్మికులను కొట్టడం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క విజయవాడ పడమటిలో ఉన్నటువంటి వలస కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాన్ని తీవ్రంగా ఖండించారు. వలస కార్మికులు గదుల్లోకి వెళ్లి లాఠీచార్జీలు చేయడాన్ని తప్పుపట్టారు. పనులు లేవు, ఉపాధి లేవు, ఆకలి దప్పులతో అవస్థలు పడుతుంటే సహాయం చేయాల్సింది పోయి దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో కూడా ఇలాగే దాడి చేశారని, ఎక్కడెక్కడ నుంచో కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న వారిపై జారి కూడా చూపించకుండా లాఠీచార్జి చేయడం దుర్మార్గం అన్నారు. కేంద్రం సుప్రీంకోర్టు సూచనల మీద వెంటనే వాళ్లకు భోజనం, వసతి, స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.